హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్ లెర్న్ టు స్కోర్ తెలుగు. తెలంగాణ 10th క్లాస్ మ్యాథమెటిక్స్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం మనం ఇప్పుడు రివిజన్ సిరీస్ తీసుకొస్తున్నాం. ఈ రివిజన్ సిరీస్లో ఫస్ట్ వీడియో ఈజ్ ఆన్ రియల్ నెంబర్స్. ఈ వీడియోలో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళు డెఫినెట్గా నేర్చుకోవాల్సిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అండ్ క్వశ్చన్స్ డిస్కస్ చేస్తాం. ఓకే, వీడియో చివరి వరకు చూడండి సో దట్ యు విల్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్స్ వెల్ అండ్ యూ కెన్ స్కోర్ వెల్. వీడియో నచ్చినట్టయితే ఫ్రెండ్స్కి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ. రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అండ్ ఫైండింగ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అనేవి ఇంపార్టెంట్ టాపిక్స్, రైట్? వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. లెట్ అస్ నౌ లెర్న్ అబౌట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా. యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఏమని చెప్తుందంటే, ఫర్ ఎ గివెన్ పేర్ ఆఫ్ ఇంటీజర్స్ ఏ అండ్ బి, వీ కెన్ ఫైండ్ యునిక్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దాట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి టైమ్స్ క్యూ ప్లస్ ఆర్, వేర్ ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అండ్ గ్రేటర్ దాన్ జీరో ఆర్ ఈక్వల్ టు జీరో. అర్థమైందా? ఏమని చెప్తుంది? ఏ అండ్ బి అనే టూ ఇంటీజర్స్ ఉంటే కనుక వీ కెన్ ఫైండ్ టూ మోర్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్ సచ్ దట్ ఏ ఈజ్ ఈక్వల్ టు బి టైమ్స్ క్యూ ప్లస్ ఆర్. ఓకే, వేర్ ఆర్ ఈజ్ లెస్ దాన్ బి అండ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు జీరో అని చెప్తుంది. Let us consider a few examples to understand this well. A equal to 19 and B equal to 2. అనే ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకోండి. A equal to B times Q plus R అని ఉంది, రైట్? We know that dividend equal to divisor times quotient plus remainder. Okay? A అనేది కనుక dividend అయితే B is divisor, Q is quotient and R is remainder. Right? So now, A is dividend and B is divisor, meaning we have to divide 19 with number 2. 9 times 2, 18. When you subtract, you are getting 1 as the remainder. Now, we can write in this format, right? It means A, that is equal to 19, equal to B, that is 2, times Q, coefficient anta 9 plus 1. Okay? యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా యూస్ చేస్తే వి ఆర్ గోయింగ్ టు గెట్ దిస్, ఆర్ సింప్లీ యూ కెన్ యూజ్ దిస్ డివిజన్ థింగ్ సో దట్ యూ కెన్ గెట్ ఎన్ ఎక్స్ప్రెషన్ లైక్ దిస్, ఎన్ ఈక్వేషన్ లైక్ దిస్, రైట్? లెట్స్ లుక్ ఎట్ అనదర్ ఎగ్జాంపుల్. ఏ ఈక్వల్ టు 19 అండ్ బి ఈక్వల్ టు 3. ఇట్ మీన్స్ డివిడెండ్ ఈజ్ 19 అండ్ డివైజర్ ఈజ్ 3. లెట్స్ డివైడ్ 19 విత్ 3. 6 టైమ్స్ 3 ఈజ్ 18. When you subtract, you have 1. It means 19 equal to 3 into 6 plus 1. Right? Let us consider another example. 19 and 4. Let's divide number 19 with 4. 4 times 4 is 16. When you subtract, you are getting remainder is 3. It means 19 equal to 4 into 4. Plus 3. Let's take another example, that is 19 and 1. I can write this as 19 equal to 1 into 19 plus 0. You observe this. Divisor 2 ఉన్నప్పుడు remainder 1 ఉంది. Divisor 3 ఉన్నప్పుడు remainder 1. Divisor 4 ఉన్నప్పుడు remainder 3. Divisor 1 ఉన్నప్పుడు remainder 0. Right? If you look at the remainders are always smaller than divisors. You see, R is always smaller than divisor and sometimes it is equal to 0. ఈ పర్టికులర్ కేసులో చూస్తే దట్ ఈస్ ఈక్వల్ టు 0. దిస్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ యూక్లిడ్స్ డివిజన్ లెమ్మా ఇస్ సేయింగ్ దాట్, రైట్? ఇట్ ఈస్ సేయింగ్ దట్ ఏ అండ్ బి ఆర్ టూ ఇంటీజర్స్. ఇఫ్ యూ హ్యావ్ దెన్ వీ కెన్ ఫైండ్ టూ మోర్ ఇంటీజర్స్ క్యూ అండ్ ఆర్. ఓకే, where R is less than B, okay,
R is less than B, and at the same time R can be any number between 0 to B, or it can be 0 also. This is what exactly Euclid's division lemma is saying. Okay, understood? Let us now learn about division algorithm to find HCF. Manaki two numbers isthe ganaka, if you are asked to find what is the highest common factor of those two numbers, we can use division algorithm to find HCF. డివిజన్ అల్గారిథమే కొన్నిసార్లు యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం అంటారు, కొన్నిసార్లు యూక్లిడ్స్ అల్గారిథం అని కూడా అంటారు. ఓకే, ఇన్ దిస్ అల్గారిథం వాట్ వీఆర్ గోయింగ్ టు డూ ఈజ్ వీఆర్ గోయింగ్ టు అప్లై ద డివిజన్ లెమ్మా మల్టిపుల్ టైమ్స్ టు సెట్ ఆఫ్ నెంబర్స్. అది ఎలాగో చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ఐ హ్యావ్ టూ నెంబర్స్ సి అండ్ డి, వేర్ సి ఈజ్ గ్రేటర్ దాన్ డి, అండ్ ఐ వాంట్ టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్, then I can apply the division lemma to these two numbers. Division lemma apply cheyali ante, can you recall what is the division lemma? The division lemma says that if there are two numbers A and B, we can find two unique integers Q and R such that A can be written as B times Q plus R, where R is less than B, at the same time R is greater than or equal to 0, right? R అనేది it is going to be in between 0 and B, and sometimes it can be equal to 0 also. So ee particular case lo if I want to apply the division lemma, this is going to be my dividend and this is going to be my divisor. Enduku D అనేది smaller number kabatti idi divisor avutundi. So as per the division lemma, now I can write C equal to D times some coefficient Q1 plus remainder R1. Okay, and we know that as per the division lemma, R1, the remainder R1 is smaller than divisor D. E particular case lo smaller than B, right? E particular case lo smaller than D. Now we have to see whether the remainder is equal to 0 or not. If the remainder R1 equal to 0, then the division algorithm says that the divisor D is going to be the HCF. Please note this. Eppudaithe remainder 0 ayindo, divisor edaithe undo aa particular step lo, that is going to be the HCF of the originally given numbers. Arthamainda? ఇన్ కేస్ రిమైండర్ ఆర్ వన్ అనేది జీరో అవ్వలేదు అనుకుందాం, వీ హ్యావ్ టు అప్లై ద డివిజన్ లెమ్మా అగైన్ టు ద నెంబర్స్ డి అండ్ ఆర్ వన్. యుసి ఇక్కడ డి అండ్ ఆర్ వన్ ఉన్నాయి కదా, వాటికి డివిజన్ లెమ్మా అగైన్ వీ హ్యావ్ టు అప్లై. అంటే అప్పుడు ఏమని రాయొచ్చు, ద డివిడెండ్ డి ఈ పర్టికులర్ కేసులో ఆర్ వన్ ఈజ్ స్మాలర్ దాన్ డి, right? Or D is greater than R1. ఈ పర్టికులర్ కేసులో C is greater than D. అందు గురించి C అనేది డివిడెండ్ అయింది, ఇక్కడ D అనేది డివిడెండ్ అవుతుంది, రైట్? నౌ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ డివిడెండ్ D ఈక్వల్ టు డివైజర్ R1 టైమ్స్ కోఎఫిషియంట్ దట్ ఈస్ ఐఎమ్ డినోటింగ్ ఇట్ యాజ్ Q2 ప్లస్ రిమైండర్ R2. ఐ కెన్ రైట్ లైక్ దిస్, రైట్? నౌ ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్ R2, రిమైండర్ R2 has to be less than R1. Please note this. That is what the division lemma is saying, right? Now again check whether the remainder R2 is 0 or not. If it is not 0, we have to repeat this step till the remainder goes to 0. Okay? Now division lemma A, for example R2 is not equal to 0. అప్పుడు డివిజన్ లెమ్మ వేటి వేటికి అప్లై చేయాలి, ఆర్ వన్ అండ్ ఆర్ టూకి అప్లై చేయాలి. అర్థమైందా? నౌ లెట్స్ లుక్ ఎట్ వన్ ఎగ్జాంపుల్ ప్రాబ్లం. ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ 900 అండ్ 270 యూజింగ్ యూక్లిడ్స్ డివిజన్ అల్గారిథం. డివిజన్ అల్గారిథం ఫస్ట్ స్టెప్ ఏమని చెప్తుంది,
టు ఫైండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ సి అండ్ డి, వీ హ్యావ్ టు అప్లై డివిజన్ లెమ్మా టు దోస్ టూ నెంబర్స్ అండ్ సి వాట్ ఈస్ ద రిమైండర్. రైట్, ఇఫ్ రిమైండర్ ఈస్ జీరో దెన్ ద డివైజర్ ఈస్ గోయింగ్ టు బి ద హెచ్సిఎఫ్. ఇఫ్ రిమైండర్ ఈస్ నాట్ ఈక్వల్ టు జీరో, వీ హ్యావ్ టు అప్లై ద డివిజన్ లెమ్మా టు ద డివైజర్ అండ్ రిమైండర్ అండ్ వీ హ్యావ్ టు కంటిన్యూ దిస్ ప్రాసెస్ టిల్ ద రిమైండర్ గోస్ టు జీరో. రైట్, సో లెట్ స్టార్ట్ విత్ దిస్. మన దగ్గర టూ నెంబర్స్ ఉన్నాయి, 900 and 270. 900 ఈజ్ గ్రేటర్ దాన్ 270, రైట్? అంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి మై డివిడెండ్ అండ్ దిస్ ఈస్ గోయింగ్ టు బి డివైజర్, రైట్? లెట్స్ అప్లై డివిజన్ లెమ్మా టు దీస్ టూ నెంబర్స్. నౌ లెట్ మీ డివైడ్ 900 విత్ 270. 3 times 270 is 810, రైట్? When you subtract, what we are getting? 90 as the remainder. Right? Now I can write dividend 900 equal to divisor 270 into coefficient 3 plus remainder 90. Remainder 90 kada? Remainder is not equal to 0. Right? It means we have to apply the division lemma now to the divisor. That is 270 in this case and remainder that is 90 in this case, right? We have to apply division lemma now to 270 and 90. Let's divide 270 now with 90. 3 times 90 is 270, right? When you subtract, what you have? 0 as the remainder. It means I can write 270 equal to 90 into 3 plus 0. రిమైండర్ ఈజ్ జీరో. రిమైండర్ ఈజ్ జీరో అయితే డివైజర్ ఈజ్ ద హెచ్సిఎఫ్, రైట్? ఈ పర్టికులర్ కేసులో డివైజర్ ఈజ్ 90, రైట్? ఇట్ మీన్స్ ద హెచ్సిఎఫ్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ ఈజ్ 90. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ 270 and 900 ఈజ్ 90. అండర్స్టూడ్? ఈ మెథడ్ కాకుండా ఇఫ్ యూ వాంట్ టు యూజ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ టు ఫైండ్, then it is a laborious process, right? Prime factorization method uses kuda raayachu. You can find HCF of these two numbers. Kani adi baga lengthy. But this is two steps lo you are done, right? Let us now look at another problem, that is find HCF of two numbers 300 and 550 using Euclid's division algorithm. Okay? డివిజన్ అల్గారిథంలో ఫస్ట్ స్టెప్ ఏంటి? వీ హ్యావ్ టు అప్లై డివిజన్ లెమ్మా టు ద గివెన్ నెంబర్, రైట్? లెట్స్ అప్లై డివిజన్ లెమ్మా టు 300 and 550. 550 ఇస్ ద బిగ్గర్ నెంబర్, సో ఇట్స్ గోయింగ్ టు బి ఆర్ డివిడెండ్. సో వీ హ్యావ్ టు డివైడ్ 550 విత్ 300, రైట్? 1 times. సో వెన్ యూ సబ్ట్రాక్ట్ 300 ఫ్రమ్ 550, వాట్ యూ హ్యావ్? 250 యాజ్ ద రిమైండర్, రైట్? సో డివిజన్ లెమ్మా ఏమని చెప్తుంది? 550 is equal to 300 times coefficient that is 1 plus remainder 250. Remainder is not equal to 0, right? It means we have to apply division lemma now to the divisor and remainder. In particular case, lo divisor is 300 and remainder is 250, right? Now we have to apply division lemma to these two numbers, 300 and 250. Let me divide 300 now with 250. 1 times 250. When you subtract, then what you have? 50 as the remainder, right? Again, I can write 300 equal to 250 into 1 plus 50. Remainder is not equal to 0, right? It means we have to apply again the division lemma to 50 and 250. These are the two numbers. We have to apply division lemma now. 250 and 50. 250 and is bigger number kavati. You divide now 250 with number 50. 5 times 50 is 250. When you subtract, you have 0 as the remainder, right? Now, I can write this as 250, that is dividend, equal to divisor 50 times coefficient 5 plus remainder 0, right? Look at this, remainder is 0 and divisor is 50, right?
మనకి ఎప్పుడైతే రిమైండర్ ఈజ్ జీరో అయితే డివైజర్ ఈజ్ గోయింగ్ టు బీ ద హెచ్సిఎఫ్. అంటే 300 and 550 అనే టూ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఏంటి? 50. లెట్స్ రైట్ దాట్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఆఫ్ దీస్ టూ నెంబర్స్ 300 and 550 ఈజ్ నెంబర్ 50. అండర్స్టూడ్? డివిజన్ అల్గారిథం ఏం చెప్తుంది? యూ హ్యావ్ టు అప్లై డివిజన్ లెమ్మా మల్టిపుల్ టైమ్స్ టిల్ యూ గెట్ ద రిమైండర్ ఈక్వల్ టు జీరో. ఎప్పుడైతే రిమైండర్ జీరో అయిపోయిందో యు సే దాట్ ద డివైజర్ ఈజ్ గోయింగ్ టు బీ ద హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్. అండర్స్టూడ్? రియల్ నెంబర్స్ చాప్టర్లో మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ అండ్ ఫైండింగ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ టూ ఆర్ మోర్ నెంబర్స్ యూజింగ్ ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్, రైట్? వాటి గురించి ఇప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ ఏం చెప్తుందంటే ఎవ్రీ కంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. అంటే మన దగ్గర ఒక కంపోజిట్ నెంబర్ ఉందనుకోండి, దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాయవచ్చు, ఆ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయవచ్చు. అలా రాస్తే ఫ్యాక్టరైజేషన్ ఏదైతే ఉందో అది యునిక్, అంటే ఒక రకంగానే ఉంటుంది, అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఓకే, ఇప్పుడు ఈ స్టేట్మెంట్ని అర్థం చేసుకుందాం. దానికోసం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు కంపోజిట్ నెంబర్స్ అంటే తెలుసా? కంపోజిట్ నెంబర్స్ అంటే దోస్ ఆర్ ద నెంబర్స్ విచ్ హ్యావ్ గాట్ మోర్ దాన్ టూ ఫ్యాక్టర్స్. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 4 తీసుకోండి. 4ని 1తో డివైడ్ చేయొచ్చు, 2తో డివైడ్ చేయొచ్చు, 4తో డివైడ్ చేయొచ్చు, రైట్? అంటే ఫ్యాక్టర్స్ ఎన్ని? 3 ఫ్యాక్టర్స్, మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్, కాబట్టి ఇది కాంపోజిట్ నెంబర్. 4 అనేది ఏమవుతుంది? కాంపోజిట్ నెంబర్. అదే 6 తీసుకున్నాం అనుకుందాం. 6కి 1 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 2 ఈజ్ ఎ ఫ్యాక్టర్, 3 ఈజ్ ఎ ఫ్యాక్టర్ అండ్ 6 ఈజ్ ఆల్సో ఎ ఫ్యాక్టర్, రైట్? సో 4 ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఇది కూడా ఏ కాంపోజిట్ నెంబర్, రైట్? మీరు అలా మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్న నెంబర్స్ని కాంపోజిట్ నెంబర్స్ అని పిలుస్తాం. అదే ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయనుకోండి, వాటిని ప్రైమ్ నెంబర్స్ అని పిలుస్తాం. ఓకే, 2 ఫ్యాక్టర్స్ ఉన్న వాటిని ప్రైమ్ నెంబర్స్ అని చెప్తున్నాం కదా. నెంబర్ 2 తీసుకోండి, దీని ఫ్యాక్టర్స్ ఏముంటాయి? 1 and 2, అంతేనా? 1తో డివైడ్ చేయగలుగుతాం, 2తో డివైడ్ చేయగలుగుతాం, రైట్? నెంబర్ 3 తీసుకోండి, దాన్ని 1తో డివైడ్ చేయగలుగుతాం, 3తో డివైడ్ చేయగలుగుతాం. సో 2 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి. సో ఆర్ 5 తీసుకోండి, 1తో డివైడ్ చేయగలుగుతాం, 5తో డివైడ్ చేయగలుగుతాం. అదే 7 తీసుకుంటే 1 and 7 ఆర్ ద ఫ్యాక్టర్స్. ఓన్లీ 2 ఫ్యాక్టర్స్ మాత్రమే ఉంటున్నాయి కదా ఈ నెంబర్స్కి, వీటిని ప్రైమ్ నెంబర్స్ అంటాం. ఓకే, అదే నెంబర్ 4, నెంబర్ 6, నెంబర్ 10, నెంబర్ 12 ఇలాంటివి కాంపోజిట్ నెంబర్స్, ఎందుకంటే మోర్ దాన్ 2 ఫ్యాక్టర్స్ ఉన్నాయి కాబట్టి. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందా కాంపోజిట్ నెంబర్ అంటే ఏంటి, ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 1 అనేదాన్ని తీసుకున్నాం అనుకోండి, దానికి ఓన్లీ 1 ఫ్యాక్టర్ మాత్రమే ఉంటుంది, రైట్? ఓన్లీ 1ని 1తో మాత్రమే డివైడ్ చేయగలుగుతాం. అందు గురించి 1 అనేదాన్ని ప్రైమ్ నెంబరు అనే మనం కాంపోజిట్ నెంబరు అని కూడా పిలవం. 1 ఈజ్ నైదర్ ఎ ప్రైమ్ నెంబర్ నార్ ఎ కాంపోజిట్ నెంబర్. ఓకే, 2 తర్వాత నుంచి వచ్చే నెంబర్స్ మాత్రమే మనం ప్రైమ్ నెంబర్సా కాంపోజిట్ నెంబర్సా అనేది చెప్తాం. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారు, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్, ఏదైనా కాంపోజిట్ నెంబర్ తీసుకోండి, దాన్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్గా రాయవచ్చు అని చెప్తున్నారు. అండ్ ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యునిక్ అంటున్నారు, అంటే ఆ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అనేవి యునిక్, సేమే ఉంటాయి, ఆర్డర్ మారినా కానీ అంటున్నారు. అది ఎలాగో అర్థం చేసుకోవడం కోసం ఒక ఎగ్జాంపుల్ ప్రాబ్లం చూద్దాం. 60 ఎక్స్ప్రెస్ 60 యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ఇట్స్ ప్రైమ్ ఫ్యాక్టర్స్, రైట్? ఈ 60ని మనం ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్ యూస్ చేద్దాం అనుకున్నాం అనుకోండి, 2తో డివైడ్ చేసాం అనుకున్నాం, 2 అనేది ప్రైమ్ నెంబర్, 2తో డివైడ్ చేస్తే 30 వచ్చింది, రైట్? 30 ఈజ్ ఏ కంపోజిట్ నెంబర్. ఈ 30ని ఇప్పుడు మళ్ళీ 2తో డివైడ్ చేస్తాను, 15 times 2, రైట్? ఈ 15 అనే కాంపోజిట్ నెంబర్ని 3తో డివైడ్ చేస్తే 5 వస్తుంది. ఈ 5 అనేది ప్రైమ్ నెంబర్. సో ఇక్కడతోటి మనం దీన్ని ఇలా ఆపేసి 60 = 2 × 2 × 3 × 5 అని రాయొచ్చు. ఓకే, మనం ఏం చేసాం ఇప్పుడు, 60 అనే నెంబర్ని ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్గా రాసాం. ఓకే, అయితే 2తో డివైడ్ చేసాం కదా ఫస్ట్, 2తో కాకుండా నేను 5తో స్టార్ట్ చేద్దాం అనుకుంటాను. 5తో చేస్తే ఏమవుతుంది? 12 5s, రైట్? ఈ 12ని 2తో డివైడ్ చేసాం అనుకుందాం,
సిక్స్. అగైన్ ఈ సిక్స్ని టూతో డివైడ్ చేస్తే త్రీ, రైట్. ఇప్పుడు ఇక్కడ 60 ఈక్వల్ టు ఒకే ఆర్డర్లో రాద్దాం అనుకుంటే 5 × 2 × 2 × 3, రైట్. ఓకే, అలా కాకుండా ఈ 60 అనే నెంబర్ని నేను ఫస్ట్ 3తో డివిజన్ స్టార్ట్ చేస్తాను. 3 × 20, ఈ 20 అనే కాంపోజిట్ నెంబర్ని 2తో డివైడ్ చేశాను అనుకోండి 10 వస్తుంది, రైట్. ఈ 10ని 5తో డివైడ్ చేశాను అనుకోండి 2 వస్తుంది, రైట్. సో 60 ఈక్వల్ టు 3 × 2 × 5 × 2 అని రాయచ్చు, రైట్. సో ఇక్కడ చూడండి, 2 × 2 × 3 × 1 × 5 × 1 అని రాసినట్టు 60 ఈక్వల్ టు, రైట్. అదే ఇక్కడ చూస్తే 60 ఈక్వల్ టు 5 × 1 × 2 × 2 × 3 × 1 అని రాసినట్టు. ఇక్కడ 60 ఈక్వల్ టు 3 × 1 × 5 × 1 × 2 అని రాసినట్టు, రైట్. మనకి ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్ నుంచి చూస్తే 60 అనే కాంపోజిట్ నెంబర్ని వీ కుడ్ రైట్ ఇట్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్, రైట్. అండ్ ఫ్యాక్టరైజేషన్ చూస్తే చూడండి, 2 పవర్ 2 ఫ్యాక్టర్స్ ఏంటి చూడండి, 2 పవర్ 2 3 పవర్ 1 5 పవర్ 1, అంతేనా? ప్రతిసారి కూడా ఆర్డర్ మారినాయి కానీ ఇవే ఉన్నాయా, 2 పవర్ 2 3 పవర్ 1 5 పవర్ 1 ఉన్నాయి కదా, ఆర్డర్ మారినా కానీ. అందుగురించే ఏం చెప్తాం, ఎవ్రీ కాంపోజిట్ నెంబర్ కెన్ బి ఎక్స్ప్రెస్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్స్ అండ్ ద ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్. ఇక్కడ చూడండి, మనం ఏ ఆర్డర్లో చేసామన్నది కాదు, ఫైనల్గా ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యూనిక్ అపార్ట్ ఫ్రమ్ ద ఆర్డర్ ఇన్ విచ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ అక్కర్. ఇక్కడ చూస్తే 2 ఫస్ట్ వచ్చింది, ఇక్కడ చూస్తే 5 ఫస్ట్ వచ్చింది, ఇక్కడ చూస్తే 3 ఫస్ట్ వచ్చింది, బట్ ఆర్డర్తో సంబంధం లేకుండా ఫ్యాక్టరైజేషన్ ఈజ్ యునిక్ అని చెప్తుంది, రైట్. ఇదే ఫండమెంటల్ థియరమ్ ఆఫ్ అర్థమెటిక్. గాట్ ఇట్? ఫైండ్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ఆఫ్ నెంబర్ 6 అండ్ నెంబర్ 20 బై ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ మెథడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కనుక్కోవడానికి ముందు మనం ఏం చేయాలి, ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే 6కి అండ్ 20కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటో చూసి ప్రోడక్ట్ ఆఫ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్గా రాయాలి, రైట్. సో 6ని ఏం చేస్తాను, 6 అనేది కాంపోజిట్ నెంబర్, దాన్ని 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తే 3 వచ్చింది, 3 అనేది ప్రైమ్ నెంబర్. సో మనం ఏం చెప్పొచ్చు, 6 ఈక్వల్ టు 2 × 3 అని రాయొచ్చు, రైట్. దాన్ని నేను 2 పవర్ 1 × 3 పవర్ 1 అని కూడా రాయగలుగుతాను. సో 20కి చూద్దాం, 20కి ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏంటనేది చూస్తే 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తే 10 వచ్చింది, రైట్. ఈ 10 అనే కాంపోజిట్ నెంబర్ని మళ్ళీ 2 అనే ప్రైమ్ నెంబర్తో డివైడ్ చేస్తే 5 వచ్చింది, అది కూడా ప్రైమ్ నెంబర్. నౌ ఐ కెన్ రైట్ దిస్ యాజ్ 20 ఈక్వల్ టు 2 × 2 × 5 అని రాస్తాను, దాన్నే 2 పవర్ 2 × 5 పవర్ 1 అని కూడా రాయొచ్చు, రైట్. ఫస్ట్ ఈ స్టెప్ కంప్లీట్ చేయాలి, 6 ఈక్వల్ టు 2 పవర్ 1 × 3 పవర్ 1 అండ్ 20 ఈక్వల్ టు 2² × 5 పవర్ 1, రైట్. వన్స్ వీ హ్యావ్ దీస్ నెంబర్స్, ఇప్పుడు మనం ఎల్సిఎం డెఫినేషన్ చూద్దాం. ఎల్సిఎం ఈజ్ డిఫైన్డ్ యాజ్ ప్రోడక్ట్ ఆఫ్ గ్రేటెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఇన్ ద నెంబర్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్స్ అంటున్నారు, ప్రైమ్ ఫ్యాక్టర్స్ ఏమేమి ఉన్నాయంటే, నెంబర్ 2 ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్, ఇక్కడ చూడండి, ఇక్కడ ఇక్కడ కూడా చూడండి, ఓకే. అండ్ 3 ఈజ్ ఏ ప్రైమ్ ఫ్యాక్టర్, రైట్. ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటున్నారు, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటలేదు, ఈచ్ ప్రైమ్ ఫ్యాక్టర్ అంటున్నారు. సో 3 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ ఫ్యాక్టర్ అండ్ 5 ఈజ్ ఆల్సో ఏ ప్రైమ్ ఫ్యాక్టర్, రైట్. అయితే వీటికి గ్రేటెస్ట్ పవర్స్ ఏంటి అంటున్నారు. 2కి గ్రేటెస్ట్ పవర్ ఏంటి అంటే, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉంది, రైట్. గ్రేటెస్ట్ పవర్గా మనం 2ని తీసుకుందాం, రైట్. 3కి గ్రేటెస్ట్ పవర్ ఏంటి అంటే, ఓన్లీ 1 ప్లేస్లో మాత్రమే ఉంది, అది 1, రైట్. 5కి గ్రేటెస్ట్ పవర్ ఏంటి అంటే 1, రైట్. సో వీటి ప్రోడక్ట్ ఏంటో చూడాలి, అదే మనకి ఎల్సిఎం, రైట్. 4 × 3 × 5, రైట్. 4 × 3 = 12, 12 × 5 = 60. సో ఎల్సిఎం ఆఫ్ దీస్ 2 నెంబర్స్ ఈజ్ 60. అర్థమైందా? నౌ లెట్స్ అండర్స్టాండ్ వాట్ ఈస్ ద హెచ్సిఎఫ్. ఎల్సిఎం 60 అని తెలిసిపోయింది కదా, హెచ్సిఎఫ్ చూద్దాం. హెచ్సిఎఫ్ డెఫినేషన్ ఏంటి? HCF is defined as the product of smallest power of each common prime factors in the numbers. Common prime factors. మీరు చూడండి, కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ అన్నప్పుడు
ఇక్కడ ఇక్కడ కూడా కామన్గా ఉన్నది ఓన్లీ టూ. కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ టూకి స్మాలెస్ట్ పవర్ అన్నప్పుడు ఇక్కడ ఇక్కడ ఉన్న పవర్ వన్ అనేది స్మాలెస్ట్, ఇక్కడ టూ ఉంది దాన్ని కన్సిడర్ చేయొద్దు, మనం వన్నే కన్సిడర్ చేయాలి. అంటే హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ద ప్రోడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ పవర్ ఆఫ్ ఈచ్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్. ఇక్కడ ఓన్లీ వన్ కామన్ ప్రైమ్ ఫ్యాక్టర్ ఉంది, టూ పవర్ వన్, రైట్? స్మాలెస్ట్ పవర్ వన్తో ఉంది, రైట్? అలాగే అందులో రెండు మూడు ఉన్నాయనుకోండి, మల్టిప్లికేషన్ చేస్తాం. ఇక్కడ ఓన్లీ వన్ ఉంది కాబట్టి టూ పవర్ వన్ దట్ ఈస్ ఈక్వల్ టు టూ. సో హెచ్సిఎఫ్ ఆఫ్ గివెన్ నెంబర్స్ ఈజ్ టూ. ఓకే, మీరు ఇప్పుడు అబ్జర్వ్ చేయండి ఇక్కడ. ఓకే, ఎల్సిఎంలో వచ్చేసరికి మనం ఈచ్ ఆఫ్ ద కామన్ ఈచ్ ఆఫ్ ద ప్రైమ్ ఫ్యాక్టర్స్ గ్రేటెస్ట్ పవర్స్ అన్నాం, రైట్? ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర ఉన్న మొత్తం నెంబర్స్ ఏంటి అంటే టూ పవర్ వన్, త్రీ పవర్ వన్, టూ పవర్ టూ, ఫైవ్ పవర్ వన్, అంతేనా? అంతే కదా. అయితే ఎల్సిఎం చూసినప్పుడు మనం వేటిని వేటిని వాడేసాం అంటే కనుక టూ పవర్ టూని వాడేసాం, రైట్? టూ అనే నెంబర్ గ్రేటెస్ట్ పవర్ కాబట్టి ఫైవ్ పవర్ వన్ వాడేసాం, త్రీ పవర్ వన్ వాడేసాం. ఈ మూడింటిని మల్టిప్లై చేస్తే మనకి ఎల్సిఎం వచ్చింది, రైట్? ఎల్సిఎం ఈక్వల్ టు త్రీ పవర్ వన్ ఇంటూ టూ పవర్ టూ ఇంటూ ఫైవ్ పవర్ వన్, రైట్? హెచ్సిఎఫ్ చూస్తే కనుక ఓన్లీ రిమైనింగ్ నెంబర్ ఏదైతే ఉందో అదొకటే ఉంది, రైట్? దీన్ని చూస్తే మీరేమని చెప్పొచ్చు, ఈ నాలుగింటిని మల్టిప్లై చేసేస్తే, ఈ నాలుగింటిని మల్టిప్లై చేస్తే దాని మీనింగ్ ఏంటి, టూ పవర్ వన్ ఇంటూ త్రీ పవర్ వన్ ఇంటూ టూ పవర్ టూ ఇంటూ ఫైవ్ పవర్ వన్ అని రాశాను అనుకోండి, ఈ నాలుగింటిని మల్టిప్లై చేస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి, సిక్స్ ఇంటూ ట్వంటీ, ఇది సిక్స్ ఇది ట్వంటీ, రైట్? దిస్ ఇస్ ఈక్వల్ టు 120. అదే అట్ ద సేమ్ టైమ్ ఎల్సిఎంని హెచ్సిఎఫ్ని మల్టిప్లై చేయండి, మల్టిప్లై చేస్తే దిస్ ఎల్సిఎం ఈజ్ 60, రైట్? అండ్ హెచ్సిఎఫ్ ఈజ్ 2, సో దట్ ఈస్ ఆల్సో ఈక్వల్ టు 120. అంటే ఇలా ఎప్పుడైనా ఒక ఓన్లీ టూ నెంబర్స్ మాత్రమే ఉంటే, ఇక్కడ 6 అండ్ 20 ఇచ్చారు కదా, అలా ఉన్నప్పుడు ఏంటంటే దెర్ ఈజ్ ఏ రిలేషన్. What that says is HCF of given two numbers times LCM of given two numbers equal to product of those numbers. For example, A and B అనేవి two numbers అనుకుందాం. HCF of those two numbers, HCF of A and into LCM of A and B equal to A into B. అర్థమైందా? So ఇది గుర్తుపెట్టుకోండి, ఇది అప్లికబుల్ ఓన్లీ వెన్ యూ హ్యావ్ టూ నెంబర్స్. మోర్ దెన్ టూ నెంబర్స్ ఉంటే ఈ ఫార్ములా అప్లికబుల్ కాదు. ఓకే, టూ నెంబర్స్కి మాత్రమే అప్లికబుల్. రియల్ నెంబర్స్ చాప్టర్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి అంటే ప్రూవింగ్ ఏ నెంబర్ ఇర్రేషనల్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక నెంబర్ ఇచ్చి దాన్ని ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయమంటే ఎలా అనేది ఇప్పుడు నేర్చుకుందాం. లెట్ అస్ నౌ ప్రూవ్ దట్ రూట్ త్రీ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. దీన్ని ప్రూవ్ చేయడం కోసం మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ని యూస్ చేస్తాం. ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్ అంటే ఏంటంటే, ఫస్ట్ ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి కాబట్టి ఇచ్చిన నెంబర్ని రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుంటాం. లెట్స్ అజ్యూమ్ దట్ రూట్ త్రీ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే ఏంటి, వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్, రైట్? ఇక్కడ ఏ అండ్ బి అనేవి టూ ఇంటీజర్స్. ఇంటీజర్స్ మాత్రమే కాదు, దే ఆర్ కో ప్రైమ్ నెంబర్స్ అని కూడా చెప్తున్నాను నేను. ఫర్ ఎగ్జాంపుల్ మనకి 12/36 అనేది ఒక రేషనల్ నెంబర్, రైట్? 12 అనేది ఇంటీజర్, 36 అనేది ఇంటీజర్ కాబట్టి అది 12/36 అనేది ఒక రేషనల్ నెంబర్. దీన్ని ఇక్కడ 2తో డివైడ్ చేశాను అనుకోండి, 6 టైమ్స్, ఇక్కడ 18 టైమ్స్, రైట్? ఈ 6/18 అనేది కూడా రేషనల్ నెంబరే. 3 టైమ్స్, 9 టైమ్స్, రైట్? 2తో డివైడ్ చేశాను బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని. ఇప్పుడు 3/9 అనేది వచ్చింది మనకి. ఈ 3/9ని బోత్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్ని 3తో డివైడ్ చేస్తే 1/3 అయింది. ఇవన్నీ రేషనల్ నెంబర్సే. అయితే దిస్ ఈస్ ద సింప్లెస్ట్ ఫామ్ ఆర్ రెడ్యూస్డ్ ఫామ్, రైట్? సింప్లెస్ట్ ఫామ్. అయితే ఈ సింప్లెస్ట్ ఫామ్లో మీరు చూస్తే 1 అండ్ 3 అనేవి ఉన్నాయి కదా, ఇవి కో ప్రైమ్ నెంబర్స్. అంటే వీటికి ఫర్దర్గా ఫ్యాక్టర్స్ ఏమీ లేవు, ఓన్లీ వన్ ఈజ్ ద ఫ్యాక్టర్, కామన్ ఫ్యాక్టర్. ఇక్కడ చూస్తే కనుక టూ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ టూ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్, ఇక్కడ త్రీ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్,
బట్ ఇక్కడికి వస్తే ఓన్లీ వన్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్. అలా ఉంటే వాటిని కో ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో వన్ అండ్ త్రీ అనేవి ఇంటీజర్స్, అట్ ద సేమ్ టైమ్ దే ఆర్ కో ప్రైమ్ నెంబర్స్, రైట్? ఎగ్జాక్ట్ గా ఇక్కడ రూట్ త్రీ ఈక్వల్ టు ఏ బై బి అని రాసాం, రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి రూట్ త్రీని ఏ బై బి అని రాసాం. ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్ నెంబర్స్. అర్థమైందా? కో ప్రైమ్ నెంబర్స్ అంటే దాని మీనింగ్ ఏంటి? ఓన్లీ వన్ ఈజ్ ద కామన్ ఫ్యాక్టర్, రైట్? సో ఇప్పుడు రూట్ త్రీ ఈక్వల్ టు ఏ బై బి అయితే గనక మనం రూట్ త్రీ టైమ్స్ బి ఈక్వల్ టు ఏ అని రాయొచ్చు, బి నాట్ పక్కన తీసుకెళ్ళిపోతే, రైట్? నేను ఇప్పుడు ఏం చేస్తానంటే బోత్ ద సైడ్స్ ఆఫ్ ద ఈక్వేషన్ స్క్వేర్ చేస్తాను, అంటే రూట్ త్రీ బి హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, ది మీనింగ్ త్రీ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్, రైట్? త్రీ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేదాన్ని ఈ త్రీని ఇటు పక్క తీసుకొచ్చాను అనుకోండి, ఏ స్క్వేర్ బై త్రీ ఈక్వల్ టు బి స్క్వేర్ అవుతుంది, రైట్? ఏ స్క్వేర్ బై త్రీ ఈజ్ సమ్ ఇంటీజర్, బి అనేది ఇంటీజర్, బి స్క్వేర్ కూడా ఇంటీజర్, రైట్? ఏ స్క్వేర్ బై త్రీ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్, దాని మీనింగ్ ఏంటి? త్రీ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అని దాని మీనింగ్, రైట్? త్రీ డివైడ్స్ ఏ స్క్వేర్. అయితే మనకి ఒక థియరం ఉంది, ఏంటి? పి అనేది ఒక ప్రైమ్ నెంబర్ అయితే పి డివైడ్స్ ఏ స్క్వేర్ గనక అయితే పి డివైడ్స్ ఏ ఆల్సో. ఇక్కడ త్రీ అనే నెంబర్ ఈజ్ ఎ ప్రైమ్ నెంబర్, రైట్? పి ప్లేస్లో త్రీ ఉంది, ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది అనుకోండి, ఏని కూడా డివైడ్ చేస్తుంది. అంటే ఇక్కడ త్రీ అనేది ఏ స్క్వేర్ని డివైడ్ చేస్తుంది కాబట్టి ఏని కూడా డివైడ్ చేస్తుంది. అంటే త్రీ ఈజ్ ఎ ఫ్యాక్టర్, త్రీ ఈజ్ ఎ ప్రైమ్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ, రైట్? అయితే ఇప్పుడు త్రీ డివైడ్స్ ఏ అన్నాం కదా, నేనేమంటానంటే ఏ బై త్రీ ఈజ్ సమ్ కాన్స్టెంట్, ఆ కాన్స్టెంట్ సి అంటాను. ఏ బై త్రీ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్, రైట్? ఆ సమ్ ఇంటీజర్ని సితో డినోట్ చేస్తున్నాను. అంటే దీన్ని ఇప్పుడు ఏ ఈక్వల్ టు త్రీ సి అని రాయచ్చా? ఏ బై త్రీ ఈక్వల్ టు సి అని రాశాను కదా ముందు, దాన్ని ఏ ఈక్వల్ టు త్రీ సి అని రాయచ్చా? ఏ ఈక్వల్ టు త్రీ సి వేర్ సి ఈజ్ సమ్ ఇంటీజర్, రైట్? త్రీ డివైడ్స్ ఏ అనే దాన్ని మనం ఏ బై త్రీ ఈక్వల్ టు సి అని రాసాం, తర్వాత దాన్ని ఏ ఈక్వల్ టు త్రీ సి అని రాసాం. ఏ ఈక్వల్ టు త్రీ సి అయితే మనకి త్రీ బి స్క్వేర్ ఈక్వల్ టు ఏ స్క్వేర్ అనేది ఒక ఈక్వేషన్ ఉంది. ఈ ఏ ప్లేస్లో త్రీ సిని డినోట్ రిప్రజెంట్ చేద్దాం. అప్పుడు ఏమైంది? ఇది త్రీ బి స్క్వేర్ ఈక్వల్ టు త్రీ సి హోల్ స్క్వేర్ దట్ కెన్ బి రిటర్న్ యాజ్ నైన్ సి స్క్వేర్, అంటే త్రీ బి స్క్వేర్ ఈక్వల్ టు నైన్ సి స్క్వేర్. ఈ త్రీని ఇటు పక్క తీసుకెళ్ళిపోండి, అప్పుడు ఏమైంది? బి స్క్వేర్ ఈక్వల్ టు నైన్ సి స్క్వేర్ డివైడెడ్ బై త్రీ, దట్ ఈస్ త్రీ సి స్క్వేర్, రైట్? ఈ త్రీని ఇప్పుడు ఇటు పక్క తీసుకొచ్చేసాం అనుకున్నాం, అప్పుడు ఏమైంది? బి స్క్వేర్ బై త్రీ ఈక్వల్ టు సి స్క్వేర్, సి స్క్వేర్ ఈక్వల్ టు బి స్క్వేర్ బై త్రీ. ఇది చూసినప్పుడు బి స్క్వేర్ బై త్రీ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్, రైట్? సి అనేది సమ్ ఇంటీజర్, సి స్క్వేర్ కూడా సమ్ అదర్ ఇంటీజర్, రైట్? సో బి స్క్వేర్ బై త్రీ అనేది ఒక ఇంటీజర్ అయితే దాని మీనింగ్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ సిక్స్ బై త్రీ ఈక్వల్ టు టూ అని రాసాం, రైట్? టూ అనేది సమ్ ఇంటీజర్, సిక్స్ బై త్రీ ఈక్వల్ టు సమ్ ఇంటీజర్ అంటే త్రీ కెన్ డివైడ్ సిక్స్ అని మీనింగ్, రైట్? అంటే త్రీ కెన్ డివైడ్ బి స్క్వేర్ అని మీనింగ్, రైట్? త్రీ అనేది బి స్క్వేర్ని డివైడ్ చేస్తే ఈ థియరం ప్రకారం త్రీ కెన్ డివైడ్ బి ఆల్సో, రైట్? ఇట్ మీన్స్ త్రీ కెన్ డివైడ్ బి ఆల్సో. మీరు చూడండి, త్రీ డివైడ్స్ ఏ, త్రీ డివైడ్స్ బి, అంటే త్రీ ఈజ్ ఎ కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ ఏ అండ్ బి, రైట్? త్రీ ఈజ్ ఏ కామన్ ఫ్యాక్టర్ ఫర్ బోత్ ఏ అండ్ బి, బట్ మనకి ఏ అండ్ బికి ఓన్లీ నెంబర్ వన్ అనేది మాత్రమే కామన్ ఫ్యాక్టర్, అవి కో ప్రైమ్ నెంబర్స్ అని ఆల్రెడీ చెప్పాం. ఇక్కడ త్రీ అనేది కూడా ఒక ఫ్యాక్టర్ అని చెప్తున్నాం ఏకి బికి, అంటే దెర్ ఈస్ సంథింగ్ రాంగ్ అబౌట్ ఇట్, రైట్? సో త్రీ అనేది ఏకి బికి కామన్ ఫ్యాక్టర్ అని ఎప్పుడైతే చెప్తున్నామో దట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ ఏ అండ్ బి ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. ఆల్రెడీ మనం చెప్పాం ఏ అండ్ బి అనేవి కో ప్రైమ్ నెంబర్స్ అని. ఈ కంట్రాడిక్షన్ ఎందుకు వచ్చింది అని మనం కనుక ఆలోచిస్తే ద కంట్రాడిక్షన్ ఈస్ హ్యాపెనింగ్ బికాస్ ఆఫ్ ద ఇనిషియల్ అజంప్షన్ వి మేడ్. ఆర్ ఇనిషియల్ అజంప్షన్ ఆఫ్ రూట్ త్రీ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్కరెక్ట్, అది రాంగ్ అజంప్షన్.
రాంగ్ అజంప్షన్ అవడం వల్ల ఈ కంట్రడిక్షన్ వస్తుంది. రైట్, రూట్ త్రీ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అనేది రాంగ్ అయితే దాని మీనింగ్ ఏంటి, రూట్ త్రీ అనేది ఇర్రేషనల్ నెంబర్ అయిపోతుంది. రైట్, మనకి రేషనల్ నెంబర్స్ ఉంటాయి, ఇర్రేషనల్ నెంబర్స్ ఉంటాయి, అవన్నీ కలిపితే రియల్ నెంబర్స్. ఏదైనా ఒక నెంబర్ రేషనల్ నెంబర్ అవ్వలేదు అనుకోండి, రియల్ నెంబరు, అది ఇర్రేషనల్ అవుతుంది. అది ఒక నెంబర్ ఇర్రేషనల్ కాకపోతే రేషనల్ అవుతుంది. రైట్, సో ఎప్పుడైతే అజంప్షన్ ఇన్కరెక్ట్ అయిందో, రేషనల్ నెంబర్ కావట్లేదో, ఆటోమేటిక్గా ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది. అర్థమైందా? లెట్ అస్ నౌ ప్రూవ్ దాట్ 5 - √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. మనకి రూట్ త్రీ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు, ఎందుకంటే స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ యూ టేక్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 2 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్. స్క్వేర్ రూట్ ఆఫ్ 5, స్క్వేర్ రూట్ ఆఫ్ 7, స్క్వేర్ రూట్ ఆఫ్ 11, ఇవన్నీ ఇర్రేషనల్ నెంబర్సే. అయితే ఇక్కడ మనకి 5 - √3 అనేదాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటారు. దీనికి కూడా మనం ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడే యూస్ చేస్తాం. ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ అంటే ఇచ్చిన నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయమంటున్నారు. కాబట్టి ఫస్ట్ అజ్యూమ్ దాట్ ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్. అంటే 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనగానే వీ కెన్ రైట్ ఇట్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. రైట్, అంటే 5 - √3 ఈక్వల్ టు a/b అని రాస్తాను. ఇక్కడ a అండ్ b అనేవి ఇంటీజర్స్, కోప్రైమ్ నెంబర్స్ కూడా అనుకోవచ్చు, బట్ ఇంటీజర్స్ అనుకున్నా సరిపోతుంది. 5 - √3 ఈక్వల్ టు a/b, వేర్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్. నేనేం చేస్తానంటే ఇప్పుడు ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేస్తాను. 5 - √3 ఈక్వల్ టు a/b ఉంది కదా, ఈ రూట్ త్రీని ఇటు పక్క తీసుకెళ్ళిపోతుంది. అప్పుడు ఏమైంది, 5 = a/b + √3 అయింది. రైట్, ఇప్పుడు ఈ a/bని ఇటు పక్క తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమైంది, 5 - a/b ఈక్వల్ టు √3 అయింది. రైట్, సో వెన్ యూ రీఅరేంజ్ దిస్, 5 - a/b ఈక్వల్ టు √3 అయింది. రైట్, దీన్ని నేనేం చేస్తాను, 5 - a/b ఈక్వల్ టు √3 అనుకుంటే దీన్ని సింప్లిఫై చేద్దాం. b ఈజ్ ద డినామినేటర్. రైట్, 5ని యాజ్ ఈజ్ రాసేసి దిస్ b/1, సో b మైనస్ ఏ టైమ్స్ దిస్ బి డివైడెడ్ బై దిస్ బి దట్ ఈస్ ఈక్వల్ టు 1, అంటే 5b - a/b అవుతుంది. అంటే √3 ఈక్వల్ టు 5b - a/b. మనకి ఏ అనేది ఒక ఇంటీజర్, బి అనేది ఒక ఇంటీజర్. రైట్, ఏ అనేది ఒక ఇంటీజర్, బి అనేది ఒక ఇంటీజర్ అయితే 5b - a అనేది కూడా ఇంటీజరే. రైట్, ఒక ఇంటీజర్ యూనో b అనేది ఒక ఇంటీజర్, 5b అనేది కూడా ఇంటీజరే. రైట్, 2 అనేది ఒక ఇంటీజర్, 2ని 5తో మల్టిప్లై చేసాం అనుకోండి 10 వస్తుంది కదా, 10 అనేది కూడా ఒక ఇంటీజరే. రైట్, ఫర్ ఎగ్జాంపుల్ b అనేది ఒక ఇంటీజర్ అయితే 5b అనేది కూడా ఇంటీజర్, a అనేది ఇంటీజర్. ఇంటీజర్లో ఉంటే ఇంటీజర్ని సబ్ట్రాక్ట్ చేస్తే మనకి ఇంటీజరే వస్తుందా, 2 - 3 ఈజ్ -1. రైట్, 2 అనేది ఒక ఇంటీజర్, 3 అనేది ఒక ఇంటీజర్, -1 అనేది ఒక ఇంటీజర్. సో దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్పొచ్చు, 5b - a అనేది ఒక ఇంటీజర్. న్యూమరేటర్ ఒక ఇంటీజర్, డినామినేటర్ ఒక ఇంటీజర్. అంటే √3 ఈజ్ ఎ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్. √3 ఈజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అంటే ఆర్ 5b - a/b అనేది రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్ అయితే అది ఒక రేషనల్ నెంబర్. రైట్, దీన్ని బేస్ చేసుకుని మనం ఏమని చెప్తాం, √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. √3 అనేది ఒక రేషనల్ నెంబర్ అని వచ్చింది మనకి. కానీ మనకు ఆల్రెడీ తెలుసు స్క్వేర్ రూట్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. రైట్, స్క్వేర్ రూట్ ఆఫ్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు ఆల్రెడీ. కానీ ఇక్కడ మనకి ఏమని వచ్చింది, రేషనల్ నెంబర్ అని వస్తుంది. ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దట్ √3 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్. రైట్, ఎప్పుడైతే ఈ కంట్రాడిక్షన్ వచ్చిందో, లెట్స్ థింక్ ఏది ప్రాబ్లం అయి ఉంటుంది అంటే కనుక, ద ఇనిషియల్ అజంప్షన్ ఆఫ్ వాట్ ఎవర్ వి అజ్యూమ్డ్, 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని అజంప్షన్ ఏదైతే ఉందో
అది రాంగ్. ఎందుకు రాంగ్ అంటే రూట్ త్రీ అనేది రేషనల్ నెంబర్ అవ్వకూడదు. ఎందుకు అవ్వకూడదు? స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్రైమ్ నెంబర్ ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్, మనకు ఆల్రెడీ తెలుసు అది, రైట్? అందుగురించి కంట్రాడిక్షన్లో మనకి ఏది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంది అని ఆలోచిస్తే 5 - √3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని ఇనిషియల్గా ఏజ్ అయితే అజ్యూమ్ చేసుకున్నామో అదే రాంగ్ అని మనకు తెలుస్తుంది. సో వి నౌ సే దాట్ 5 - √3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అనేది రాంగ్ అజంప్షన్, సో ఇది ఇర్రేషనల్ నెంబర్ అని మనకు అర్థం. ఓకే, ప్రూవ్ దట్ √3 + √5 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఇలా ఎప్పుడైనా ఒక ప్రాబ్లం ఇస్తే వి సెడ్ దట్ వీఆర్ గోయింగ్ టు గో బై ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్, రైట్? ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడే వాడుతున్నాం, బట్ దేర్ ఆర్ సర్టెన్ స్టెప్స్ విచ్ ఆర్ డిఫరెంట్ ఫ్రమ్ ద ప్రీవియస్ ప్రాబ్లమ్. అవేంటో చూద్దాం. సో ప్రూఫ్ బై కంట్రాడిక్షన్ మెథడ్, మనకి ఇర్రేషనల్ నెంబర్ అని చూపించమంటున్నారు కాబట్టి లెట్ స్టార్ట్ విత్ అస్యూమింగ్ దాట్ ద గివెన్ నెంబర్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. లెట్స్ అస్యూమ్ దట్ √3 + √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. రేషనల్ నెంబర్ అంటే వీ షుడ్ బీ ఇన్ ఏ పొజిషన్ టు రైట్ దెమ్ యాజ్ రేషియో ఆఫ్ 2 ఇంటీజర్స్, రైట్? లెట్స్ రైట్ దాట్ √3 + √5 = a/b, వేర్ ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్. ప్లీజ్ నోట్ దిస్, ఏ అండ్ బి ఆర్ ఇంటీజర్స్ అంటే ఏ బై బి అనేది ఒక రేషనల్ నెంబర్. ఏ బై బి ఈక్వల్ టు √3 + √5 అంటున్నాం కాబట్టి ఇది కూడా ఒక రేషనల్ నెంబర్. దిస్ ఈజ్ వాట్ వీ స్టార్టెడ్ విత్, రైట్? ద అజంప్షన్ ఈజ్ √3 + √5 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. నౌ √3 + √5 = a/b అని ఉంది కదా. ద నెక్స్ట్ స్టెప్ ఈజ్ ఈ √5ని ఇటు పక్కైనా తీసుకెళ్ళొచ్చు, లేకపోతే √3ని ఇటు పక్కైనా తీసుకెళ్ళచ్చు. వన్ ఆఫ్ దెమ్ హ్యాస్ టు గో టు ద అదర్ సైడ్. ఈ ఈక్వేషన్ రీఅరేంజ్ చేద్దాం. √5 = a/b - √3 అని రాశాను. మీరు √3 = a/b - √5 అని కూడా రాసుకోవచ్చు, దేర్ ఇస్ నో హార్మ్. స్టెప్స్ అయితే సేమ్ ఉంటాయి, బట్ మ్యాథ్ అయితే కొంచెం మారుతుంది. ఓకే, మీరు √5 = a/b - √3 అని రాసుకున్నారు. ఇప్పుడు నౌ వాట్ ఐఎమ్ గోయింగ్ టు డూ ఇస్ ఐఎమ్ గోయింగ్ టు స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్. ఇది గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ఇలాంటి ప్రాబ్లం ఇస్తే కనుక ఈ స్టెప్ స్టేజ్కి వచ్చిన తర్వాత వీ హ్యావ్ టు స్క్వేర్ ఆన్ బోత్ ద సైడ్స్. √5² = a/b - √3² √5² ఏమవుతుంది? 5 అవుతుంది. a/b - √3² మనం ఎలా అంటే x + y² అనేది ఉందనుకోండి, దాన్ని ఎలా రాస్తాం? x² + y² + 2xy అని రాస్తాం, రైట్? ఆ ఫార్ములా యూస్ చేస్తాం. ఇక్కడ x - y² టైప్లో ఉంది, అంటే x² + y² - 2xy, రైట్? అలా రాస్తాం. దీన్ని x అనుకుని దీన్ని y అనుకుంటే కనుక దెన్ వీ కెన్ ఎక్స్పాండ్ ఆన్ దిస్ సైడ్. లెట్స్ డూ దాట్. x² = a/b² + y² - √3² - 2 x a/b √3. లెట్స్ రైట్ దాట్. 5 = a² / b² + 3, దిస్ ఈజ్ √3² - 2 x a/b √3, రైట్? లెట్ అస్ రీఅరేంజ్ దిస్ ఈక్వేషన్. ఈ -2a/b √3ని అటు పక్కకు తీసుకెళ్ళిపోదాం, ఈ 5ని ఇటు పక్కకు తీసుకొచ్చేద్దాం. అప్పుడు ఏమైంది? 2a/b √3 = a² / b² + 3 - 5. ఇదేమవుతుంది? -2 అవుతుంది, అంటే a² / b² - 2, రైట్? 2a/b √3 = a² / b² - 2. దీన్ని ఎలా రాయొచ్చు? a² / b² - 2/1 అని రాస్తే దీన్ని బి స్క్వేర్ అనేది కామన్గా డినామినేటర్ అవుతుంది, a² - 2 x b² రైట్? లెట్స్ రైట్ దాట్. a² - 2b² / b² రైట్?
Now what I'm going to do is I'll keep this root 3 this side and take this guy to the other side. 2a by b ni ittu pakka iskoste em avutundi b by 2a avutundi ikkada multiply chestundi right. So let's write that root 3 equal to a square minus 2b square divided by b square into b divided by 2a. ఈ b ఈ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయింది అనుకోండి. వాట్ యు హ్యావ్ నౌ ఈజ్ రూట్ 3 ఈక్వల్ టు ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ డివైడెడ్ బై 2ab. రైట్, లెట్స్ నోట్ దిస్. మీరు ఈ రైట్ హ్యాండ్ సైడ్ టర్మ్స్ చూడండి, మనకి వి సెడ్ a అండ్ b ఆర్ ఇంటీజర్స్ రైట్, అంటే a స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ అనేది ఇంటీజర్ అవుతుందా, 2ab అనేది కూడా ఇంటీజర్ అవుతుందా రైట్, అంటే దిస్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ రైట్, దిస్ ఈజ్ ఎ రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ అంటే దిస్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ రైట్. ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ డివైడెడ్ బై 2ab ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎందుకు, ఏ అండ్ బి అనేవి ఇంటీజర్స్ కాబట్టి, ఏ అండ్ బి ఇంటీజర్స్ కాబట్టి న్యూమరేటర్ ఏ స్క్వేర్ మైనస్ 2b స్క్వేర్ అనేది ఇంటీజర్ అవుతుంది అండ్ 2ab అనేది కూడా ఇంటీజర్ అవుతుంది. రేషియో ఆఫ్ టూ ఇంటీజర్స్ ఈజ్ ఏ రేషనల్ నెంబర్. దీని ప్రకారం ఏంటి, రూట్ 3 అనేది ఒక రేషనల్ నెంబర్ రైట్. ఇట్ ఇంప్లైస్ దాట్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. బట్ ఎర్లియర్ వి లెర్న్డ్, ఇంత ముందు ప్రాబ్లంలో మనం నేర్చుకున్నాం ఏంటి, రూట్ 5 ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని. సిమిలర్లీ స్క్వేర్ రూట్ ఆఫ్ p, స్క్వేర్ రూట్ ఆఫ్ ఎనీ ప్రైమ్ నెంబర్ ఈజ్ అన్ ఇర్రేషనల్ నెంబర్ అని మనకు తెలుసు రైట్. ఇట్ కంట్రాడిక్ట్స్ విత్ ద ఫ్యాక్ట్, మనకు రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్ అని వచ్చింది ఇక్కడ మనం చేసుకుంటూ వచ్చిన మ్యాథ్. ఇట్ ఈస్ కంట్రాడిక్టింగ్ విత్ ద ఫ్యాక్ట్ దాట్ రూట్ 3 ఈజ్ ఎన్ ఇర్రేషనల్ నెంబర్. ఓకే, రూట్ 3 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని తెలుసు మనకి. బట్ వాట్ ఎవర్ వీ హ్యావ్ డన్, ఇట్ ఈస్ షోయింగ్ దాట్ రూట్ 3 ఈజ్ ఏ రేషనల్ నెంబర్. ఎక్కడ మిస్టేక్ అయింది అని చూస్తే కనుక ద ఇనిషియల్ అజంప్షన్ వి మేడ్ ఈజ్ వాట్ ఈజ్ రాంగ్. So we can conclude now that root 3 plus root 5 is an irrational number. Understood? ఎప్పుడైతే ఇలాంటి ప్రాబ్లం ఇచ్చారో, what you have to remember is squaring on both sides is an important step. Once you have reached to this stage, squaring on both the sides is important. Okay? ఈ స్టెప్ మీకు గుర్తుండాలి. రియల్ నెంబర్స్ చాప్టర్ నుంచి ఎగ్జామ్లో మనకి లాగర్థమ్స్ మీద కూడా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మనం లాగర్థమ్స్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కొన్ని నేర్చుకుందాం. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ లాగర్థమ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 టు ద బేస్ 5. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఇచ్చినప్పుడు ఫస్ట్ మనం ఏం చేయాలంటే, లెట్ అస్ అజ్యూమ్ ద గివెన్ లాగర్థమ్ ఈజ్ ఈక్వల్ టు వై. అజ్యూమ్ దాట్ లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 టు ద బేస్ 5 ఈక్వల్ టు వై. మనకు స్క్వేర్ రూట్ ఆఫ్ 625 అంటే ఏంటో తెలుసు, దట్ ఈస్ 25 రైట్. 25 స్క్వేర్ ఈజ్ 625, దట్స్ వై స్క్వేర్ రూట్ ఆఫ్ 625 ఈజ్ 25 రైట్. నౌ లెట్ మీ రైట్ దిస్ యాజ్ లాగ్ ఆఫ్ 25 టు ద బేస్ 5 ఈక్వల్ టు వై రైట్. ఎలా చదువుతున్నాం మనం, లాగర్థమ్ ఆఫ్ 25 టు ద బేస్ 5 ఈజ్ వై అని చదవాలి. ప్లీజ్ నోట్ దిస్. ఓకే, ఇప్పుడు మనకి గుర్తు రావాల్సింది ఏంటంటే, దెర్ ఈజ్ ఎ ఫార్ములా లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్ టు వై అయితే గనక ఎక్స్ కెన్ బి రిటర్న్ యాజ్ ఏ పవర్ వై. మీరు చూడండి ఇక్కడ బేస్ ఏ అన్నామా, ఎక్స్పొనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు కూడా బేస్ ఏగానే ఉంటుంది. ఓకే, ఈ ఎక్స్ని ఇలాగే ఉంచుతాం, ఈ వై అనేది ఎక్స్పొనెన్షియల్ ఫామ్లో రాసినప్పుడు పవర్ అవుతుంది. అర్థమైందా, లాగ్ ఆఫ్ ఎక్స్ టు ద బేస్ ఏ ఈక్వల్ టు వై రైట్. ఈ బేస్ ఏ అనేది బేస్గా ఉంటుంది, ఈ వై అనేది పవర్గా మారుతుంది, దట్ ఈస్ ఈక్వల్ టు ఎక్స్ వెన్ యూ రైట్ ఇట్ ఇన్ ఎక్స్పొనెన్షియల్ ఫామ్. ప్లీజ్ నోట్ దిస్ ఫార్ములా, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నౌ దీని ప్రకారం చూస్తే కనుక మన దగ్గర లాగ్ ఆఫ్ 25 టు ద బేస్ 5 ఉంది ఈక్వల్ టు వై. దీన్ని ఎలా రాయొచ్చు, ఇప్పుడు బేస్ 5 అనేది ఉంది కదా, 5 బేస్ అలా రాసుకుని
పవర్ వై అని రాసుకుని దట్ ఈజ్ ఈక్వల్ టు 25 అని రాయొచ్చు. రైట్, లెట్ మీ రైట్ దాట్. 25 ఈక్వల్ టు 5 పవర్ y. ఓకే, 25 నేనేమని రాస్తాను, 5 స్క్వేర్ అని రాస్తాను. 5 స్క్వేర్ ఈక్వల్ టు 5 పవర్ y. రైట్, ఇక్కడ చూడండి, బేస్ ఆఫ్ దిస్ నెంబర్ అండ్ బేస్ ఆఫ్ దిస్ నెంబర్ ఇస్ సేమ్, 5. రైట్, బేసెస్ ఎప్పుడైతే ఈక్వల్ అయినాయో వీ కెన్ ఈక్వేట్ ద పవర్స్, అంటే y ఈక్వల్ టు 2 అవుతుంది. రైట్, y ఈక్వల్ టు 2 అంటే దాని మీనింగ్ ఏంటి, మనకిచ్చిన లాగర్థం వాల్యూ 2. లాగ్ ఆఫ్ స్క్వేర్ రూట్ ఆఫ్ 625 టు ద బేస్ 5 ఇస్ ఈక్వల్ టు y, దట్ ఈస్ ఈక్వల్ టు 2. దిస్ ఈస్ ద ఆన్సర్ వీఆర్ లుకింగ్ ఫర్. రైట్, ఈ ఫార్ములా గుర్తుండడం అనేది చాలా ఇంపార్టెంట్, ప్లీజ్ నోట్ దిస్. ఎక్స్పాండ్ లాగ్ ఆఫ్ 343 డివైడెడ్ బై 125. ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనకు గుర్తు రావాల్సిన ఫార్ములాస్, లాగరిథమ్స్ నుంచి 3 లాస్ ఉంటాయి, ఫస్ట్ లా, సెకండ్ లా అండ్ థర్డ్ లా అని. ఓకే, ఈ పర్టికులర్ కేసులో ఇది లాగ్ ఎక్స్ బై వై ఫార్ములా ఉంది. రైట్, 343 బై 125, అంటే సెకండ్ లా ఈజ్ అప్లికబుల్. సెకండ్ లా ఏమని చెప్తుంది, లాగ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై. ఓకే, ఇక్కడ బేస్ ఏ అనేది ఉంది, సేమ్ బేస్, ఎల్హెచ్ఎస్ సైడ్ ఏ బేస్ ఉందో ఇటు పక్కన అదే బేస్. ఈ పర్టికులర్ ప్రాబ్లంలో మనకి బేస్ ఏమీ మెన్షన్ చేయలేదు కాబట్టి మనకు సింపుల్గా వితౌట్ బేస్ ద ఫార్ములా ఈజ్ గోయింగ్ టు బి లాగ్ ఎక్స్ బై వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ మైనస్ లాగ్ వై అవుతుంది. ఓకే, దీని ప్రకారం లాగ్ 343 డివైడెడ్ బై 125 ఏమవుతుంది, లాగ్ 343 మైనస్ లాగ్ 125. రైట్, 343ని 7³ అని రాయొచ్చు, 125ని 5³ అని రాయొచ్చు. రైట్, నౌ యు సీ లాగ్ ఆఫ్ ఏ పవర్ ఎక్స్ ఇలాంటి ఫామ్లో ఉంది. రైట్, లాగ్ 7³ అనేది ఇలాంటి ఫామ్లో ఉంది, అంటే మనకి గుర్తు రావాల్సింది థర్డ్ లా. థర్డ్ లా ఏమని చెప్తుంది, లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్. రైట్, ఇక్కడ బేస్ అనేది ఏ. రైట్, లాగ్ ఎక్స్ పవర్ ఎం ఈక్వల్ టు ఎం లాగ్ ఎక్స్, అంటే ఈ ఎం అనేది పవర్గా ఉంది కదా, అది ముందుకు వచ్చేసింది, మల్టిప్లై చేస్తుంది. రైట్, దాని ప్రకారం ఇప్పుడు ఏమని చెప్పొచ్చు, ఈ 3 అనేది ఇలా ముందుకు వచ్చేస్తుంది, ఇక్కడ ఈ 3 అనేది ఇలా ముందుకు వచ్చేస్తుంది, అంటే 3 log 7 మైనస్ 3 log 5. రైట్, దీన్ని ఫర్దర్గా కావాలంటే మనం 3 times log 7 మైనస్ లాగ్ 5 అని కూడా రాసుకోవచ్చు. ఓకే, నో మ్యాటర్, టు ఆన్సర్ ద క్వశ్చన్ యూ కెన్ సే దట్ లాగ్ 343 డివైడెడ్ బై 125 ఈక్వల్ టు 3 log 7 మైనస్ 3 log 5. మనం ఇక్కడ సెకండ్ లా చూసాం, థర్డ్ లా చూసాం, వాట్ ఈస్ ఫస్ట్ లా, డూ యూ రిమెంబర్? అదర్వైజ్ నోట్ దిస్, లాగ్ ఎక్స్ టైమ్స్ వై ఈక్వల్ టు లాగ్ ఎక్స్ ప్లస్ లాగ్ వై. అర్థమైంది కదా, ఈ 3 లాస్, దిస్ ఈస్ ఫస్ట్ లా అంటాం, ఇది సెకండ్ లా, దిస్ ఇస్ థర్డ్ లా, యు హ్యావ్ టు నోట్ దీస్ 3 ఫార్ములాస్, వెరీ ఇంపార్టెంట్. ఓకే.